హాయ్ టు అవర్ ఛానల్ నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవ్ గారు వీళ్ళ పేర్లు వస్తున్న మూవీ తండేల్ మూవీ సినిమా పైన మంచి బజ్ అయితే క్రియేట్ అయిపోయింది అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది అదేంటంటే ఈ సినిమా ఒక నోవెల్ ని ఆధారంగా చేసుకొని తీస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు మరి ఏంటి ఆ నోవెల్ ఆ నోవెల్ స్టోరీ ఏంటి మరి ఈ సినిమా నేపథ్యం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు జగదేవ్ సీనియర్ జర్నలిస్ట్ వాటితో మాట్లాడదాం సో నమస్కారం సార్ నమస్తే బజ్ అయితే క్రియేట్ అయింది సో ఎక్స్పెక్టేషన్స్ రాని దగ్గరికి పోతే పెరుగుతూ ఉంటాయి మరి సినిమాకి సంబంధించిన న్యూస్ అయితే వైరల్ అవుతుంది అంటే ఇది ఒక నోవెల్ ఆధారంగా బేస్ చేసుకొని తీస్తున్నారు అంటున్నారు మరి ఏంటన్న నోవెల్ ఆ నోవెల్ స్టోరీ ఏంటి ఈ స్టోరీ ఏ విధంగా లింక్ అప్పుడు సార్ నావెల్ ఆధారంగా అంటున్నారు కానీ ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అండి సినిమా కాన్సెప్టే దేని ఏది కరెక్ట్ అంటే ఏం చెప్తాను చెప్పండి ఒకవేళ దర్శకుడికి ఎక్కడో కథ చదవడము లేదా ఎక్కడో ట్రావెల్ చేసినప్పుడు ఏదో సన్నివేశం చూడడము లేదంటే ఒక హాలీవుడ్ సినిమా ఒక నావెల్ చదివితే రెండు మిక్స్ చేస్తే ఎలాగ ఉంటానో థాటో ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు అది ఖచ్చితంగా నావలే లేదంటే మున్నేటి కథలు అట్లా ఏదో ఉత్తరాంధ్రాకి చెందిన ఒక నవల ఉంది అన్నట్టుగా ఒక కాన్సెప్ట్ కూడా ఉంది ఇవాళ రేపు ఎలా అయిపోయి అంటే ఇప్పుడు బాహుబలి చూశారు కదా బాహుబలి వన్లో మనకేం అర్థమైంది అసలు పెద్ద బాహుబలిని ఎందుకు చంపేశారు కట్టప్ప ఎందుకు చంపాడు అనేది కాన్సెప్ట్ కొడుకుది స్టోరీ నడుస్తుంటుంది బట్ దేవర స్టోరీ ఏంటండి చెప్పండి ఇంచుమించి అదే అక్కడ పౌరాణికం ఇక్కడికి వస్తే సోషల్ ఎలిమెంట్ ఒక చేపల వేటకెళ్ళినో ఏదో ఒక డాన్ లాగా ఒక పేదల పాలిటి లాగా చూపించారు రెండు సిమిలర్గా ఉన్నట్టు లేవు కాన్సెప్ట్ అదే కదా సో ఇప్పుడు దర్శకుడు ఒక నవల గురించి చెప్పినా మేబీ సిమిలర్గా ఉంటే ఉండొచ్చు కానీ నేను అది ఆ లైన్ తీసుకొని చేశానండి మీరు సినిమా చూస్తే అర్థమవుద్ది అని చెప్తాడు ఆయన ఒకళ్ళు సేమ్ అలాగే తీశారని చెప్పినా కూడా పైగా చందు ముండేటి కథలు చాలా డిఫరెంట్గా ఉంటాయి చాలా బాగుంటాయి మెప్పించేలాగా ఉంటాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కార్తికేయ కార్తికేయ టూ కార్తికేయ వన్ చూస్తే చాలా లాస్ట్లో తనిఖీల భరిని మూడు క్వశ్చన్స్ వేస్తారు నిఖిల్కి నిజంగా అవి ఎవరు చెప్పలేరు ఇప్పుడు ఆ పిచ్చివాడుని నిన్నొచ్చి ఎందుకు పట్టుకున్నాడు నువ్వే ఈ ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేశావు అనే దాని మీద కార్తికేయ కథ ఇంకా కార్తికేయ టూ అంటే పాన్ ఇండియా మూవీ ఎంత బాగా అయిపోయిందంటే బాలీవుడ్లో కూడా ముఖ్యమైనది వేలు వేసుకున్నారంట అరే మన దగ్గర మధ్యలో జరుగుతున్న కథని సౌత్ వాళ్ళు అంత బాగా చిత్రీకరించి మన దగ్గర ఇచ్చి కొడుతుంటే వీళ్ళు ఎంతసేపు లవ్ జ్యూయి అనే ఉంటున్నారు ఇంకా ఈ బాలీవుడ్ వాళ్ళు పైగా మన సౌత్ ఇండస్ట్రీ హీరోలు ఒబీడియంట్గా పద్ధతిగా చేరు కట్టుకుని కూర్చుంటున్నారు మీడియా ముందు కూడా అనేలాగా నార్త్ మీడియా ఎత్తి పడేసింది ఏది కార్తికేయ టూతో సో అలాంటి డైరెక్టర్ కాబట్టి ఖచ్చితంగా అసలు నాగసేతను ఎంచుకోవడానికి కారణమే అది చైతుల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి క్లీన్ షేవ్ చేశారనుకోండి ఒక మన తమిళ్లో ధనుష్ లాగా చిన్న కొరలా కనబడతాడు ఇంటర్మీడియట్ కుర్రోడని నమ్మిస్తాం చైతన్యాన్ని అదే గడ్డాల మీసాలు అనుకోండి పెద్దోడ్లా కనబడతాడు ఆ బాడీ లాంగ్వేజ్ ఆయనకు ఉంది అది పెక్యులర్గా ఉండే ప్లస్ పాయింట్ అనమాట ఒక నటుడికి పైగా ఎటువంటి భేషజాలు ఉండవు ఆయనలో భారీ ప్రమోషన్స్ ఉండవు బయట ఎక్కడ కనబడ్డు అలాగని బిల్డప్ ఉండదు ఒక సాధారణ మధ్యతరగతి నటుడిలా వెళ్ళిపోతూ ఉంటాడు అరే నేను ఒక మహానటుడు అక్కినే ఆశీర్వ్ మనవడిని లేదా ఓ సూపర్ స్టార్ నాగార్జున గారు అబ్బాయిని ఎట్లాంటివి ఏముండో ఉండవు ఆయన ఎక్కడ మీరు అబ్జర్వ్ చేయండి పలానా పబ్బు దగ్గరికి వెళ్ళారు లేదా పెళ్ళిలోకి వెళ్ళాడు పంట కనిపించాడు ఎక్కడ కనబడ్డాన అలా ఉండడం కూడా కష్టమే బట్ ఆయన ఎంతసేపు సినిమా ఇంట్లో ఇంకా మరి విదేశాలకు వెళ్తాడే మనకు తెలియదు అట్లా ఉంటుంది మీడియా కూడా ఎక్కడ వార్తలు తక్కువ సో అటువంటి మంచి పర్సనాలిటీకి ఇవి వచ్చాయి అంటే ఆయన అసలు ఒక ట్రైనర్ని పెట్టుకొని ఉత్తరాంధ్ర యాక్సెంట్ని అలవాటు చేసుకొని ఆ ఓన్గా డబ్బింగ్ చెప్పి ఎంత బాగా అంటే చిత్ర యూనిట్ కూడా అందులో మా మిత్రుడికి మిత్రుడు ఒకటి పనిచేశాడు ఉత్తరాంధ్రలో కొన్ని పదాలు ఉంటాయి ఆ పదాలని ఒక్కొక్కరి చేత ఒక్కొక్కరుగా వాయిస్ తెప్పించుకొని ఏ పదాన్ని ఎలా పలుకుతారు ఎలా పలిగితే అచ్చం ఉత్తరాంధ్ర లాగా ఉంటుంది అంటే ఎస్పెషలీ శ్రీకాకుళం లాంగ్వేజ్లో తీర ప్రాంతంలో చేపలు పట్టేవాళ్ళు ఈ జాలర్లు అంటారు వీళ్ళు ఆ యాక్సెంట్ ఏంటి ఎలా మాట్లాడతారు అనేది ఒకనొక సందర్భంలో వెళ్ళి స్టే కూడా చేశారంట ఎవరికి తెలియకుండా అక్కడ నుంచి ఒక సరైన తీసుకొచ్చి భాష మీద పట్టు నువ్వు అని తీసుకొచ్చి మరి పెట్టుకున్నారంట మేబీ అక్కడ ఆ మున్నేటి కథలకు సంబంధించి కూడా ఆయన కూడా అదే ఉత్తరాంధ్ర సంబంధించిన కథ కాబట్టి సిమిలర్గా ఉంది అని టైటిల్ రావచ్చు అది చెప్పలేము అంటే సేమ్ థాట్ రావచ్చు ఒక్కోసారి ఇది వేరేలా ఉండొచ్చు ఇప్పుడు ఆ మూవీ ఉంది త్రివిక్రమ్ గారిది అది యద్దనపూడి శిలోచనారాయణి గారి నవల అని చెప్పి మంది చెప్పారు గీత ఏదో నవల పేరు అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు విజయ నిర్మల గారు చేశారంట మన నితిన్ క్యారెక్టర్ కృష్ణ గారు విజయ నిర్మల గారి క్యారెక్టర్ సమంత చేశారు సో ఆహా కూడా మెప్పు పొందింది అది కూడా ఇది ఎద్దనపూడి శిలోచనారాణి గారి నవల్లాగే ఉంది అని వార్త వచ్చిన తర్వాత వారం తర్వాత ఎప్పుడో టైటిల్ కార్డులో పేరేసి కృతజ్ఞతలు అన్నట్టుగా ఆధారంగా అని సంథింగ్ ఏదో రాశాను నాకు సరిగ్గా ఐడియా లేదు సో ఇది కూడా సేమ్ కంప్లీట్గా సిమిలర్గా ఉంటే అలా వేయొచ్చు అలా వేసినప్పుడు దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ ఉన్నాయో అది ప్రొడ్యూసరు ప్రొడక్షన్ వాళ్ళు చూసుకుంటారు అట్లా ఏమి ఉండదు అది కామన్ అది ఏదో ఇప్పుడు ఒకటి వాస్తవం కథలు ఎన్ని రాసినా ఎన్ని నవలు రచించినా దానికి మీదకి వచ్చి రూపాంతరం చెంది ప్రేక్షకులకి చేరువవుతుంది అని అంటే ఖచ్చితంగా దట్ క్రెడిట్ టు ప్రొడ్యూసరే కదా ప్రొడ్యూసర్ అనేవాడు లేకపోతే ఎంత సూపర్ కథ అయినా ఎంత సూపర్ టెక్నీషియన్ అయినా వెలుగు చూడ్డాడు అంతే కదా ప్రొడ్యూసర్ ఎందుకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ అంటే ప్రొడ్యూసర్ ఫాదర్ లాంటి వాడు ఎందుకంటే ఇంటి యజమాని సో ఆ ప్రొడ్యూసర్ అనేవాడు ఆ కథను పికప్ చేయకపోతే నవలగా ఉన్నది ఎంతమంది తెలుస్తుంది సో ప్రొడ్యూసర్ అయిన తర్వాత తెర మీదకి ఎక్కించిన తర్వాత నవలగా చదివింది కొన్ని వందల మంది చదివితే సినిమాగా కావాలంటే కొన్ని లక్షల మంది చూస్తారు ఆ తర్వాత అది హిట్ అయినా ఫట్ అయినా టీవీలకు రీచ్ అయ్యాక మరికొన్ని లక్షల మంది చూస్తారు ఆ రీచ్ ఎక్కువ ఉంటుంది కదా సో అట్లాగా సేమ్ కథ అనుకోవచ్చు అనుకోకపోవచ్చు కాకపోతే కొన్నిసార్లు సేమ్ ఐడియా కూడా రావచ్చు గతంలో కూడా చాలా కథలు ఉన్నాయి మీకు ఇంక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఆ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను రేసుగురం చూశారుగా రేసుగురం కాన్సెప్ట్ ఏంటి సరదా సరదాగా ఉండే ఒక కుర్రోడు వాళ్ళన్నయ్య పోలీస్ ఆఫీసర్ వాళ్ళ అన్నయ్యని చంపుదాం వాళ్ళ అన్నయ్యకి వీడికి పడదు ఇంట్లో చిన్నపిల్లలా కొట్టుకుంటూ ఉంటారు ఏంటి తల్లి తండ్రి బాధపడుతుంటారు వన్ ఫైన్ డే అన్నయ్యని చంపుదామని వెళ్ళని వస్తే అరే వాడు మా అన్నరా మా అన్న మీద చేయాలనుకుంటావా నన్ను దాటి మా అన్న దగ్గరికి వెళ్ళాలనే కసి రివెంజ్ స్టార్ట్ అవుతుంది కదా సేమ్ కాన్సెప్ట్ ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి ఎవరిది నాని గారిది ఇక్కడేంటి వదిన మరిది వదిన ఏ నన్ను వదినకి మరిదికి అసలు పడదు వీడి కోసమే వాళ్ళిద్దరు భార్య భర్తలు కూడా విడివిడిగా ఉంటూ ఉంటారు వీడు అర్థం చేసుకోడు వీడు సరదాగా తీసుకుంటాడు వదిన అరే మా వదిని చంపాలనుకుంటాడా నన్ను దాటి వెళ్ళాలి కాన్సెప్ట్ సేమేగా ఇప్పుడు ఈ ఎవరి కథ ఏంటి ఎవరు నవ్వాలంటే ఏం చెప్తాం చెప్పండి సో ఏదైనా కథ ఎలాగున్నా ఫస్ట్ దాన్ని రూపాంతరానికి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ దాన్ని చక్కగా మలిచిన దర్శకుడు ప్రతిభ మీదే ఉంటుంది టేకింగ్ డిపెండ్స్ అపాన్ కంప్లీట్ టేకింగ్ నేను అది మాత్రం బాగా నమ్ముతాను ఎందుకంటే ప్రేమించుకుందారా లాంటి సినిమాలు కొన్ని వందలు వచ్చినా ప్రేమించుకుందారా సినిమా వెంకటేష్ గారిది ఆ రోజులు అంత బ్లాక్ బాస్ట్ ఎందుకు అయిందంటే టేకింగే సేమ్ స్టోరీ ఒక డబ్బున్న పిల్లల్ని ప్రేమించడం తండ్రి పెద్ద వెళ్ళడం లేదా దుర్మారుడు ఒప్పుకోడు ఎలా చేసుకున్నాడు లేపుకెళ్ళిపోయాడా పారిపోయాడా ఫైట్స్ చేశాడా మిగతా అంతా టేకింగే రెండున్నర గంటల సేపు కూర్చోబెట్టాడా లేదా అది చూద్దాం